ఇది మన కుటుంబ కార్యక్రమం. మీరందరూ కూడా సహకరించండి. పోలీసు ఈ కార్యక్రమం తమ్ముళ్ళు మీరెవరో బారికేడ్ల కోసం అందరూ మీడియా వాహనాలు జనరేటర్స్ ఉన్నాయి. సహకరించాలి, ముఖ్యంగా మహిళలను గౌరవించండి. తమ్ముడు మీరు బ్యారికేడ్స్ ఎక్కవద్దు. బాబు బాబు క్లోజ్ చేయండి, అక్కడ క్లోజ్ చేయండి. బాబు లేడీస్ బయటకు వచ్చిన క్లోజ్ చేసేయండి. బాబు లేడీస్ బయటకు వచ్చిన క్లోజ్ చేసేయండి. అక్కడ అక్కడ క్లోజ్ చేయండి. దయచేసి క్లోజ్ చేయండి. మీకు ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నా. బాబు క్లోజ్ చేయండి, అక్కడ క్లోజ్ చేసేయండి. మీరు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను పాటించాలి, తోటి వారికి సహకరించాలి, ముఖ్యంగా మహిళలను గౌరవించండి. తమ్ముడు మీరు బ్యారికేడ్స్ ఎక్కవద్దు. బాబు బాబు క్లోజ్ చేయండి, అక్కడ క్లోజ్ చేయండి. బాబు లేడీస్ బయటకు వచ్చిన క్లోజ్ చేసేయండి. బాబు లేడీస్ బయటకు వచ్చిన క్లోజ్ చేసేయండి. అక్కడ అక్కడ క్లోజ్ చేయండి. దయచేసి క్లోజ్ చేయండి. మీకు ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాం. బాబు క్లోజ్ చేయండి, అక్కడ క్లోజ్ చేసేయండి. ఇంకా శాంతిస్తారు బాబు, ఇంకా తగ్గండి. ఇంకా దోపల ఆపండి. మీరు ముందుకి మీరు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను పాటించాలి, తోటి వారికి. గుంటూరు జనసేన సభలో తొక్కిసలాట జరిగింది. దానికి సంబంధించిన దృశ్యాలను కూడా మనం ఏబిఎన్ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఓ యువకుడు ఈ తొక్కిసలాటలో సురహ కోల్పోయాడు. అతని వెంటనే హాస్పిటల్కు తరలిస్తున్న దృశ్యాలను కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. జనసేన సభలో తొక్కిసలాటకు సంబంధించిన దృశ్యాలను మనం ఇప్పుడు చూస్తున్నాం. అభిమానులు ముందుకు దూసుకురావడంతో బారికేడ్లు కూడా ధ్వంసమయ్యాయి, పలువురికి గాయాలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారంతో మా ప్రతినిధి సాంబశివరావు మనకు అందుబాటులో ఉన్నారు. సాంబశివరావు, ప్రస్తుతం సభ వద్ద పరిస్థితి ఏంటి? అదుపులోకి వచ్చిందా లేదా? ఏ రకమైన ఏర్పాట్లు కనిపిస్తున్నాయి? నిజానికి నిర్వాహకులు గానీ లేకపోతే భద్రతకు సంబంధించి అధికారులు గానీ ఎలాంటి చర్యలు తీసుకున్నారు అక్కడ? సార్, మొత్తానికి గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన జనసేన ఆవిర్భావ సభలో మాత్రం పూర్తి స్థాయిలో తొక్కి స్లాట్లు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికీ 10 మంది వాడికి కార్యకర్తలు ఇక్కడ వాలంటీర్లు ఆసుపత్రికి తరలించారు. దాదాపు 10 మందికి కూడా విచక్షణ రహితంగా బారికేడ్లు ముందు వరకు అందరూ ముందు గ్యాలరీలోకి రావాలనే ఉద్దేశంతో యువత మొత్తం ఉదయం నుంచి వచ్చేస్తున్న యువత ముందు గ్యాలరీలోకి రావాలని చెప్పి తొక్కి స్లాట్ల తోపులాట్లు జరుపుతున్నారు. ముందు గ్యాలరీలకు ఉన్న బారికేడ్లు మొత్తం కూడా పూర్తి ఎరిగిపోయాయి. ఒక బారికేడ్ల కింద పడిన 10 మందికి పూర్తిగా తోత పడిపోవడంతో కూడా హోటా వచ్చింది. అంటే బౌన్సర్లు కానీ వాలంటీర్లు కానీ వాళ్ళని విజయవాడ దగ్గరలోని ఆసుపత్రి తరలించారు. అయితే నాయకులు, జనసేన నాయకులు డయాస్పేట్ నుంచి మైకులు పట్టుకొని మహిళలను కాపాడనంటూ వాళ్ళ చేతులు ఎత్తి దండం పెడుతున్న సందర్భాలే ఇక్కడ ఇలా నిర్లక్ష్యత లోపానికి అయితే మనకు స్పష్టంగా కనపడుతుంది. అయితే మొదటి నుంచి కూడా పోలీసులు బందోబస్తు తక్కువగా ఉన్నప్పుడు కూడా వీళ్ళు ప్రత్యేకంగా వాలంటీర్లు బౌన్సర్లు ఏర్పాటు చేస్తున్నారు. వారికి ఒక పద్ధతి అనేది లేకుండా వస్తున్నప్పుడు కూడా ఎవరికి ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. ఒక టైంలో మీడియా వాహనాలు కూడా వాళ్ళు మూడియా వాహనాలు ఎక్కి వాటిని మీడియా వాహనాలు కూడా ఎక్కి తగ్గే పరిస్థితి కూడా ఏర్పడి మధ్యలో రైతులకు అంతరం ఏర్పడింది. ఇక్కడ మీడియా గ్యాలరీ ఒకటే మిగిలింది. మిగిలిన వెనక గ్యాలరీలు అన్నిటి కూడా యువత తోసుకుంటూ కూడా ముందు గ్యాలరీలకు వచ్చారు. వెనక గ్యాలరీలు ఎక్కడ కూడా అన్ని బారికేడ్లు పూర్తిగా ఇరిగిపోయాయి. బారికేడ్లు దగ్గర ఎవరు వీళ్ళు అనుమతి చేసుకునే పరిస్థితి రాకపోవడంతో కూడా నాయకులు, జనసేన పార్టీ నాయకులు డయాస్ మీద నుంచి మహిళలకు కేటాయించిన 2 గ్యాలరీల్లో పూర్తిగా వాళ్ళకి కుర్చీలు కూడా ఇరిగిపోయేటప్పుడు మహిళలు భయభ్రాంతులతో పరిగెత్తడం జరిగింది. అయితే మహిళలను కాపాడన్నాయా అంటూ కూడా అక్కడున్న పై నుంచి నాయకులు దండాలు పెడుతున్న ఇక్కడ సన్నివేశాలు ఎదురవుతున్నాయి. మహిళా
క్యాలీలు మొత్తం రెండు క్యాలీలు ఖాళీ చేసి వాళ్ళని ప్రత్యేకంగా పోలీసులు బందోబస్తు చేసుకుని వాళ్ళు ఆ మీటింగ్ బయటకైతే వాళ్ళు తీసుకొస్తారు. మీటింగ్ గ్యాలరీలో ఉంటే వారు ఇంకా పూర్తిగా ఇబ్బంది పడతారు కాబట్టి ఆ గ్యాలరీలు రెండు పూర్తిగా తెచ్చి సాడాలు మీటింగ్ దగ్గర నుంచి పూర్తిగా బయటకి తీసుకొస్తారు. ఇంకొక గంటలో జనసేన నేత పవన్ కళ్యాణ్ సభావతికి చేరుకుంటారని చెప్తున్నారు. ఇంకా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు పూర్తి కాక ముందే ఇక్కడ పూర్తి స్థాయిలో తొక్కి స్లాట్ జరగటం, తొక్కి స్లాట్ లో 10 మంది కూడా యువకులు తోటకు పడిపోవడం, కొంతమందికి కాళ్ళు చేతులు కూడా ఫ్రాక్చర్స్ కూడా చేసుకెళ్ళేటప్పుడు మన పరిస్థితి కూడా చూస్తున్నాం. 10 మంది కూడా ఎవరు కూడా సోలో లేకపోవడం, ఎవరికైనా ప్రాణాపాయం దొరుకుతారు కూడా ఇక్కడ భయాందోళన వ్యక్తం చేస్తారు. మొత్తానికి ఇక్కడ నిర్వాహకులు మొత్తం వచ్చిన యువకులు మొత్తం క్రమశిక్షణగా ఉండాలంటే కూడా చేతులు ఎత్తి దండం పెడుతున్నా కానీ వచ్చిన యువత ఎవరు కంట్రోల్ అయ్యే పరిస్థితి కూడా లేదు. పవన్ కళ్యాణ్ రాకముందే ఇట్లా తొక్కిసులా జరిగి బారికేడ్ మొత్తం ఎరగొట్టడంతో కూడా పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పరిస్థితి ఏమేరకుంటుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. సార్ సమశివరావు, దృశ్యాల్లో మనం చూస్తున్నాం దాదాపు 10 మందికి పైగా తీవ్ర గాయాల పాలైనట్లు, కొందరు శుభ కోల్పోయినట్లుగా కూడా మనకు కనిపిస్తోంది. అదే సమయంలో భద్రత కోసం వచ్చినటువంటి పోలీస్ అధికారులు కూడా గాయపడిన పరిస్థితి, ఆ దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. అసలు భద్రతకు వచ్చిన పోలీస్ అధికారులు కూడా కంట్రోల్ చేయలేకపోయారా, వాళ్ళు కూడా గాయపడ్డారా? బౌన్సర్లు వాలంటీర్లు పోలీసులు కూడా ఆ బారికేడ్ లో నిలువరించే ప్రయత్నం చేసినప్పుడు కూడా వారికి అవతల ఉన్న ఫోర్స్ సరిపోవడంతో కూడా ఈ గాయపడిన వారిలో పోలీసులు ఉన్నారు, వాలంటీర్లు ఉన్నారు, బౌన్సర్లు కూడా ఉన్నారు. అయితే పొద్దున్న నుంచి వచ్చి పొద్దున్న 10 గంటలకు వచ్చి ఎండలో మలమల మాడిపోయిన కార్యకర్తలు మాత్రం త్రో తప్పి పడిపోయిన వాళ్ళు పూర్తిగా 10 మంది దాకా ఉన్నారు. వాళ్ళు ఒకటా వచ్చిన పక్కనే ఉన్న అంబులెన్స్ నుంచి మంగళగిరి ఎంఆర్ఐ హాస్పిటల్ తరలించారు. అయితే ఇక్కడ ఉన్న ఎంతమంది వాలంటీర్లు ఉన్నా, ఎక్కడ ఎంతమంది బౌన్సర్లు ఉన్నా వారి యొక్క పద్ధతి క్రమశిక్షణ లేకుండా ఉండడంతో కూడా ఇక్కడ ఎవరిని ఎవరు కంట్రోల్ చేసే పరిస్థితుల్లో లేరు. పవన్ కళ్యాణ్ రాక మునిపే ఎంత ప్రతిసారి జరిగితే పవన్ కళ్యాణ్ వచ్చి వచ్చిన తర్వాత ఎంత ఒత్తిడి ఉంటుంది, ఎంత లోపలాట జరుగుతుందని కూడా ఆ నిర్వాహకులు కార్యకర్తలు కార్యకర్తలు అభిమానులు ఈ స్థాయిలో వస్తారని ముందే అంచనాలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఆ స్థాయిలో ఎందుకు ఏర్పాట్లు జరగలేదు అక్కడ? అయితే వీళ్ళు 1.5 నుంచి 3 మినిమం 1.5 లక్షల మాక్సిమం 3 లక్షల వరకు కూడా కార్యకర్తలు వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టు తమకి బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పి డీజీపీని కానీ స్థానిక అర్పణ ఎస్పీని కానీ కలిసి వాళ్ళు జనసేన నేతలు అయితే వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ ఆ మేరకు కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసిన దాఖలాలు అయితే ఇక్కడ లేవు. కానీ పోలీసులు బందోబస్తు వైపు ఉన్నప్పటికీ కూడా అర్పణ ఎస్పీ విజయారావు ఉదయం నుంచి ఇక్కడే మకాం వేసి తన సిబ్బందితో ఇక్కడే బందోబస్తు ఏర్పాటు చేసినప్పుడు కూడా జనసేన పార్టీ సొంతంగా వాలంటీర్లు అదేవిధంగా బౌన్సర్లు కూడా పెద్ద ఎత్తున పెట్టుకుంది. కానీ బౌన్సర్లకి వాలంటీర్లకి బౌన్సర్లు కానీ కూడా వాలంటీర్ల పేరుతో కూడా వచ్చి వాళ్ళు జనసేన అభిమానులు జనసేన పవన్ కళ్యాణ్ చోట వస్తే వాళ్ళు వాలంటీర్ రూపంలో వచ్చారు తప్పితే వారి ఎక్కడన్నా ఆ క్రమశిక్షణ చేయడానికి కానీ వాళ్ళని కట్టడి చేయడానికి కానీ వాళ్ళు పనికొచ్చే వాళ్ళు కాకపోవడంతో కూడా ఈ తొక్కిసలాట్లు తోపులాట్లు జరిగినాయి. కానీ బౌన్సర్లకి కూడా ఇక్కడ వచ్చిన యువతి కూడా అయితే నేతలు జనసేన నేతలు ఎవరు తొందరపడి ఎవరి మీద నెట్టడం కానీ కొట్టడం కానీ చేయొద్దని వాళ్ళు ముద్రని చేయడంతో కూడా బౌన్సర్లు కూడా వాళ్ళని వారికి అడ్డంకుల పట్టు కట్టడి చేయడం వారికి పరిమితం అవుతుంది. ఈ నేపథ్యంలోనే మొదటి ఉన్న మీడియా లేడీస్ గ్యాలరీలోకి వచ్చేందుకు కూడా మొత్తం ఒక్కసారిగా తోపులాట్లు జరగడంతో కూడా ఇక వెనక ఉన్న గ్యాలరీలు మొత్తం బారికేట్లు విరిగిపోయి ఆ బారికేట్ల కింద పడిన వారికి తీవ్రస్థాయిన గాయాలయ్యాయి. 150,000 మినిమం వస్తాడు అంచనా మేరకు కూడా ఆ మేరకు జనం వచ్చే పరిస్థితులు కూడా ఉండటం కూడా దీన్ని కట్టడి చేయటం, ఒకసారి కంట్రోల్ పెట్టిన వారిని కట్టడి చేయటం అది సాధ్యపడే పని కాకపోవడంతో కూడా మొత్తానికి మహిళలు మొత్తాన్ని కూడా గ్యాలరీలు ఖాళీ చేయించి బౌన్సర్ల ద్వారా వాళ్ళని రైట్ సాంబశివరావు. గుంటూరు జనసేన ఆవిర్భావ సభలో తొక్కిసలాట జరిగింది. కార్యకర్తలు అభిమానులు ఒక్కసారిగా దూసుకు రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. నిర్వాహకులు వాలంటీర్స్ను ఏర్పాటు చేశారు, అలాగే భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. పోలీసులు కూడా అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే పరిస్థితి అదుపు తప్పింది, తోపులాట జరిగింది, దాదాపు 10 మందికి పైగా గాయాల పాలయ్యారు, ఇందులో కొందరు స్పృహ కోల్పోయారు. వారిని వెంటనే సమీపంలోని హాస్పిటల్కు తరలిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. అదే సమయంలో అక్కడ భద్రత కోసం వచ్చిన పోలీసులు కూడా కొంతమంది గాయపడ్డారు. దానికి సంబంధించిన దృశ్యాలను కూడా మనం ఏబిఎన్ స్క్రీన్ పైన చూడొచ్చు. గుంటూరు జనసేన సభలో తొక్కిసలాట జరిగింది. అభిమానులు కార్యకర్తలు ఒక్కసారిగా ముందుకు దూసుకురావడంతో బారికేడ్లు కూడా ధ్వంసమైపోయాయి. ఒక సమయంలో లాఠీచార్జ్ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు కనిపించలేదు. అభిమానుల్ని కార్యకర్తల్ని అదుపు చేయడం అక్కడి నిర్వాహకులకు పోలీసులకు సాధ్యం కాలేకపోయింది. అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. అదే సమయంలో ఈ అభిమానుల తాకిడిని ముందుగా గుర్తించి దానికి తగినటువంటి చర్యలు తీసుకోవడంలో కూడా ఇటు నిర్వాహకులు పోలీసులు కూడా విఫలమయ్యారనేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ విఫలమయ్యారనేది స్పష్టంగా మనకు అర్థమవుతోంది. గాయపడినటువంటి, స్పృహ కోల్పోయిన ఓ అభిమానిని, ఓ యువకుణ్ణి హాస్పిటల్కు తరలిస్తున్నారు.
ఆ దృశ్యాలను కూడా మనం ఏబిఎన్ స్క్రీన్ మీద చూడొచ్చు. అలాగే పోలీసులు కూడా గాయపడ్డారు, వారిని కూడా ఇమీడియట్ అక్కడి నుంచి షిఫ్ట్ చేశారు. పరిస్థితి మాత్రం ఇంకా అదుపులోకి రాలేదు. అదుపులోకి తీసుకురావడానికి ఇటు నిర్వాహకులు కొంతమంది వాలంటీర్స్ను ఏర్పాటు చేశారు, వారు శ్రమిస్తున్నారు. అలాగే పోలీసులు కూడా శ్రమిస్తున్నారు. అభిమానులు కార్యకర్తల తాకిడి ఎక్కువైంది. ఒక్కసారిగా వారంతా ముందుకు దూసుకురావడంతో బారికేడ్లు కూడా విరిగిపోయాయి. మహిళలు ఉన్నారు అక్కడ, వారి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. కొంతమంది మహిళల్ని అక్కడి నుంచి తప్పించి వేరే ప్రాంతానికి, చుట్టుపక్కల ఉన్నటువంటి సురక్షిత ప్రదేశానికి కూడా తరలిస్తున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. ఈ ఘటనలో గాయపడ్డ పోలీసుని అక్కడి నుంచి తీసుకెళ్తున్నారు. అతని కాలికి కూడా గాయమైంది. అక్కడి నుంచి వెంటనే హాస్పిటల్కు షిఫ్ట్ చేస్తున్న దృశ్యాలు మనం ఇప్పుడు ఏబిఎన్ స్క్రీన్ మీద చూడొచ్చు. ముందుగా అనుకున్నట్లుగా ఎవరైతే జనసేన అభిమానులు కార్యకర్తలు ఏ సంఖ్యలో వస్తారని ఊహించారో దానికంటే ఎక్కువగా వచ్చినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో నిర్వహణలో కూడా కొంత లోపం కనిపిస్తోంది. వాలంటీర్లను ఏర్పాటు చేసుకున్నారు. స్వచ్ఛందంగా కొంతమంది కార్యకర్తలు ఈ అదుపు చేసేటటువంటి బాధ్యతను తీసుకున్నారు. అయితే ఎవరు ఏ మార్గాల్లో రావాలి, ఏ గ్యాలరీలు ఎవరికి ఏర్పాటు చేశారు, ఏ గ్యాలరీల వద్దకు ఏ మార్గంలో రావాలి అనే విషయంలో కొంత గందరగోళం నెలకొంది. దీంతో అభిమానులందరూ ఒక్కసారిగా దూసుకురావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. గందరగోళ పరిస్థితుల్లో తోపులాట జరిగింది. వీరిని కంట్రోల్ చేయడానికి ఒక దశలో పోలీసులు లాఠీ ఛార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. లాఠీ ఛార్జ్లో కూడా పలువురు అభిమానులు గాయపడ్డారు. అదే సమయంలో జరిగినటువంటి తొక్కిసలాటలో ఇటు కొంతమంది అభిమానులు గాయపడ్డారు, స్పృహ కోల్పోయారు. పోలీసులు కూడా గాయపడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గుంటూరు జనసేన ఆవిర్భావ సభలో పరిస్థితి అదుపు తప్పుతోంది. కార్యకర్తలు అదుపు తప్పారు, కుర్చీలు విసురుతున్న దృశ్యాలను మనం ఇప్పుడు ఏబిఎన్ స్క్రీన్ మీద లైవ్లో చూస్తున్నాము. కార్యకర్తలు అభిమానులు ముందుకు దూసుకొచ్చారు. అధిక సంఖ్యలో రావడంతో అక్కడ ఒక్కసారిగా తోపులాట జరిగింది. బారికేడ్లు కూడా తెంచుకుని ముందుకు దూసుకొస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఏర్పాటు చేసినటువంటి కుర్చీలను కూడా విసిరి కొడుతున్నారు. ఆ దృశ్యాలను కూడా మనం ఏబిఎన్ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇప్పటికే పలువురు గాయపడ్డారు. కార్యకర్తలు కొంతమంది వాలంటీర్స్గా ఏర్పడి వారిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎవరూ కూడా అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. అందరికీ కూడా ఏబిఎన్ విజ్ఞప్తి చేస్తోంది, అందరూ సంయమనంగా ఉండాలని కోరుకుంటోంది. ఎటువంటి ప్రాణాపాయం జరగకూడదు, ఎవరికి ఎటువంటి గాయాలు కాకూడదు. ముఖ్యంగా మహిళలు కూడా అక్కడ ఉన్నారు. కొందరు మహిళలే మనం చూశాము, ఆ మహిళలు కూడా గాయపడ్డారు. వారిని వెంటనే అక్కడి నుంచి పక్కకు తప్పించినటువంటి పరిస్థితి. సురక్షిత ప్రాంతాలకు అధికారులు పోలీసులు తీసుకెళ్తున్నారు. ముందుగానే జనసేన అభిమానులు కార్యకర్తలు అనుకున్న దానికంటే అక్కడికి చేరుకోవడం ఒకటైతే, రెండవది వాలంటీర్స్ని ఏర్పాటు చేసుకున్నారు. సభ నిర్వహణకు కాను, ఇది సక్రమంగా నిర్వహించేందుకు కాను, ఎటువంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా నిర్వహించే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. అయితే వాలంటీర్స్ వారిని అదుపు చేయలేకపోయారు. అదే సమయంలో అనుకున్న దానికంటే ఎక్కువగా అక్కడికి అభిమానులు చేరుకోవడంతో పోలీసులు కూడా వారిని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఓ పోలీస్ తీవ్రంగా గాయపడ్డారు మనం చూస్తున్నాము. అతన్ని వెంటనే అక్కడి నుంచి హాస్పిటల్కి తరలిస్తున్నారు. అతని కాలి తీవ్ర గాయమైంది. అలాగే నడవలేని పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి వాలంటీర్సే అతన్ని చేతులపైన ఎత్తుకుని సురక్షిత ప్రాంతానికి, అలాగే హాస్పిటల్కు చికిత్స కోసం తరలిస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాము. అభిమానులు కార్యకర్తలు ఒక్కసారిగా ముందుకు దూసుకురావడంతో బారికేడ్లు కూడా ఎంచుకుని ముందుకు రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఓ యువకుడు స్పృహ కోల్పోయాడు. అతన్ని హాస్పిటల్కు తరలిస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. అతను స్పృహలో లేడు, తొక్కిసలాట జరిగింది. గాయాల పాలైన వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. వారందరినీ కూడా వెంటనే హాస్పిటల్కు షిఫ్ట్ చేస్తున్నారు వాలంటీర్స్.